వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. అది డిసెంబర్ 17, 1903. రైట్ బ్రదర్స్ అనే ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు మనం చూస్తున్న విమానాలకు నాంది వేసిన వారిగా ప్రపంచం మొత్తం నమ్ముతుంది. కానీ మీరు నమ్మలేని విషయం ఏమిటంటే 1903 కంటే 8 సంవత్సరాల ముందే మన భారతీయుడు విమానాన్ని కనిపెట్టినట్లు ఆధారాలున్నాయి. అది కూడా మన పురాణ గ్రంథాలలో సూచించిన వివరాల ఆధారంగా నిర్మించాడంటే మీరు నమ్మలేరు. కానీ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే పుష్పక విమానాలు ఉండేవని, వాటిలో దేవతలు దానవులు తిరిగేవారని మన పురాణాలలో ఉంది. అంటే ఆ కాలంలోనే వైమానిక సాంకేతికత మన భారతీయుల వద్ద ఉంది. అయితే అప్పటి విమానాలను ఏ విధమైన టెక్నాలజీ ఉపయోగించి తయారు చేశారు, ఆ విమానాలని నడిపేవారు ఎలా ఉండేవారు, వారికి ఎటువంటి శిక్షణ ఇచ్చేవారు, వీటి గురించి రచించిన గ్రంథాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. 1895లో శివకర్ బాపూజీ తల్పాడే అనే వ్యక్తి ముంబై సముద్ర తీరాన విమానం నడిపినట్లు రికార్డులున్నాయి. ఈ ప్రయోగంపై దామోదర్ వినాయక్ సావర్కర్ అనే రచయిత రాజకీయవేత్త ఒక పుస్తకంలో రాశాడట. అయితే 1885 నుంచే శివకర్ తల్పాడే విమాన తయారీ గురించి ప్రయోగాలు మొదలుపెట్టినట్లు ఆధారాలు బయటపడ్డాయి. ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఆయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు మరుత్సక అనే పేరు మీద ఒక విమానం తయారు చేసి గుర్గాంలోని కొన్ని ప్రాంతాలలో దాని మీద కొంత దూరం ప్రయాణించినట్లు తెలుస్తుంది. కానీ అది ఎక్కువ దూరం ఎక్కువ ఎత్తులో ఎగరలేకపోయింది. అయితే అతని ప్రయోగానికి సరైన ఆదరణ ప్రచారం లేకపోవడంతో ఆవిష్కరణ చరిత్రలో మరుగున పడిపోయింది. శివకర్ ఈ విమానాన్ని తయారు చేయడానికి వైమానిక ప్రకరణం అనే పురాతన గ్రంథాన్ని ఆధారంగా తీసుకున్నాడట. ఇప్పుడు ఈ గ్రంథం పూణేలోని భారత్ ఇతిహాస్ సంశోధక్ మండలిలో ఉంది. ఈ గ్రంథం యొక్క కాపీలు మహారాజా షాయాజీరావు వర్సిటీ ఆఫ్ బరోడాలోని ఓరియంటల్ ఇన్స్టిట్యూట్లో ఒకటి, జామ్నగర్లోని గుజరాత్ ఆయుర్వేదిక్ వర్సిటీలో ఒకటి, తల్పడే వద్ద మరోటి ఉన్నాయని కోల్హాపూర్లోని శివాజీ వర్సిటీ పురాతత్వ పరిశోధకుడు గణేష్ నిర్లింకర్ దేశాయ్ చెబుతున్నాడు. ఈయన చెప్పిన దాని ప్రకారం ఈ గ్రంథంలో విమానాల నిర్మాణం ఎలా నిర్వర్తించడం, ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవడం, సూర్యతాపం నివారించడం, ఉరుములు మెరుపుల నుంచి ఎలా కాపాడుకోవడం వంటి అంశాలు రాసి ఉన్నాయట. అయితే ఈ గ్రంథాన్ని భరద్వాజ మహాముని చెప్పగా వినాయకుడు రాశాడని పురాతన గ్రంథాలలో ఉంది. మన వేదాలలో ఎంతో విజ్ఞానం ఉండగా ఎన్నో వేల సంవత్సరాలకి పూర్వమే మన మహర్షులు మన వేదాలలోని సారాన్నంతా అనేక విధాలుగా గ్రహించి వాటిని క్షుణ్ణంగా గ్రంథాలలో రాశారు. అప్పటి సైంటిఫిక్ టెక్నాలజీ చాలా గొప్పగా ఉన్నట్లు మన వేదాల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా విమానాల గురించి వీటిలో చాలా సందర్భాలలో చెప్పబడింది. త్రిపుర అనే విమానం గురించి కొన్ని పురాణాలలో ఉండగా పుష్పక విమానం గురించి రామాయణంలో ఉంది. భాగవతంలో శౌభ అనే విమానాల గురించి అనేక వర్ణనలున్నాయి. భరద్వాజ మహాముని రాసిన యంత్ర సర్వస్వం అనే గ్రంథంలో 40 ప్రకరణలలో అప్పట్లో వాడిన పనిముట్లు, యంత్రాల చిత్రాలు, విమాన డిజైన్ల గురించి 600 పేజీలతో వైమానిక శాస్త్రం ఉంది. డాక్టర్ ఆమంచి బాలా సుధాకర్ శాస్త్రి గారు భరద్వాజ మహాముని పేర్కొన్న వైమానిక శాస్త్రంలో యంత్రాలు, పరికరాలు, లోహాల వినియోగం, వాటి నిర్వహణపై పరిశోధనలు చేసి ఆ సమాచారాన్ని తెలుగులోకి అనువదించారు. ఆయన రాసిన గ్రంథంలో పైలట్ తీసుకోవలసిన 32 రహస్యాల గురించి ఆయన చెప్పాడు. పైలట్ తీసుకోవలసిన శిక్షణ, వారు ధరించాల్సిన బట్టల గురించి వాటిలో ఉంది. విమానంలో ముఖ్యమైన 32 భాగాల గురించి, ఆ యంత్రాల పనితీరు గురించి వివరించారు. ఇవి ఇప్పుడున్న విమానాల కంటే చాలా అత్యాధునికంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆనాటి విమానాల తయారీకి ఉపయోగించే లోహాల గురించి, మెరుపుల నుంచి ఎనర్జీని తీసుకునే విధానాన్ని ఈ వైమానిక శాస్త్రంలో క్షుణ్ణంగా వివరించబడింది. ఈ శాస్త్రంలోనే గాలిలో, నీటిలో, నేల మీద ప్రయాణించగలిగే త్రిపుర విమానాల గురించి విపులంగా వివరించబడింది. ఇంతటి టెక్నాలజీ ఇప్పటికీ పూర్తిగా రాలేదు, కానీ ఆ కాలంలోనే మన పూర్వీకులు ఈ గ్రంథంలో వివరించారు. ఈ గ్రంథాలలో కొన్ని అధికరణములు రచించారు. వీటిలో ముఖ్యమైనవి కొన్ని. ఆహార అధికరణం, ఇందులో విమానం నడిపేవారు, ప్రయాణించేవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలో రాసుంది. లోహ అధికరణంలో
విమాన తయారీలో ఉపయోగించే వివిధ లోహాలు, అద్దాలు, శక్తి ఉత్పత్తి ఎలా చేయాలి అనే అంశాల గురించి వివరించారు. అంతేకాదు విమానం నడిపే వ్యక్తులు ఎటువంటి బట్టలు వేసుకోవాలి అనే వివరాలు కూడా చాలా స్పష్టంగా భరద్వాజ మహాముని తెలియజేశారు. భరద్వాజ మహాముని రాసిన యంత్ర సర్వస్వం అనే గ్రంథాన్ని బట్టి ప్రాచీన భారతీయులకు యంత్ర విద్య, వైమానిక విద్యల మీద ఎంతటి నైపుణ్యం ఉందో తెలుస్తుంది. ఈ గ్రంథం బరోడా మహారాజా వారి గ్రంథాలయంలో కూడా ఉంది. దీని ఆధారంగానే బోధనందుడనే ముని వైమానిక ప్రకరణం అనే గ్రంథాన్ని రచించాడు. ప్రకరణంలో దాదాపు 50కి పైగా విమాన గ్రంథాల సూచికలు లభిస్తాయి. వీటిలో ముఖ్యమైనవిగా పేర్కొనబడినవి 6. అవి అగస్త్యుని శక్తి సూత్రం, ఈశ్వరుని సౌదామిని కళ, భరద్వాజుని అంశుతంత్రం, శాకటాయుని వాయుతత్వ ప్రకరణం, నారదుని వైశ్వరతంత్రం, ధూమ ప్రకరణం. వీటన్నిటికంటే యంత్ర సర్వస్వంలో 8 అధ్యాయాలు, 100 ఖాండాలు, 500 సూత్రాలతో విశిష్టంగా పేర్కొనబడింది. 32 రహస్యాలు, సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వాడే విమానం నడపగలడని, అతనే చోదకుడు అంటారని ఈ గ్రంథంలో పేర్కొనబడింది. భరద్వాజ మహాముని పేర్కొన్న వైమానిక సాంకేతిక పద్ధతులలో ముఖ్యంగా పేర్కొనబడిన 4 గురించి పూర్తి అవగాహన ఇప్పటి వైమానిక రంగంలోకి తీసుకురాగలిగితే ప్రపంచం ఇప్పటి వరకు చూడని అత్యంత వేగమైన, సురక్షితమైన విమానాలని తయారు చేయవచ్చట. ఆ 4 ఏమిటంటే, మొదటిది కృతక రహస్యం. దీనిలో విశ్వకర్మ, మయుడు, మనువు చెప్పిన విమాన నిర్మాణ శైలి గురించి వివరించబడింది. రెండవది గూఢ రహస్యం. ఇందులో విమాన ప్రయాణాలకు దోహదం చేసే వాయువులు, వాటి చలనాల గురించి వివరించబడింది. ఈ వాయువుల పేర్లు వాస, వైయాస, ప్రయాస. ఈ 3 వాయువుల గురించి తెలుసుకున్నట్లయితే కాంతి వేగంతో విమానాలని నడపగలరు. మూడవది అపరోక్ష రహస్యం. ఇందులో పిడుగుల వల్ల జనించే ఒక రకమైన విద్యుత్ గురించి వివరించబడింది. ఈ విద్యుత్ని వశపరుచుకుంటే విమానం ఎటువంటి ప్రమాదాలు లేకుండా వెళ్లడంతో పాటు విద్యుత్ శక్తిని యంత్ర పనితీరుకు ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. నాలుగవది సర్పగమన రహస్యం. సౌరశక్తితో విమానాన్ని సర్పగతిలో నడిపే పద్ధతి గురించి ఈ ప్రకరణలో వివరించడం జరిగింది. ఈ రహస్యాలతో పాటు కొన్ని వైమానిక లక్షణాలున్నాయి. అవి 32. ఈ 32 లక్షణాలు విమానం నడిపేవాడు ఖచ్చితంగా తెలుసుకోవాలని విమాన శాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసిన సిద్ధనాథుని అభిప్రాయం. ఈ 32 లక్షణాలు ఏమిటంటే, యాంత్రిక, తాంత్రిక, కృతక, అంతరాళ, గూఢ, దృశ్య, అదృశ్య, పరోక్ష, అపరోక్ష, సంకోచ, విస్తృత, విరూపకరణ, రూపాంతర, సురూప, అంశుబోధిని, తయోమయ, ప్రళయ, విముఖ, తార, మహాశబ్ద విమోచన, లంఘన, సర్వగమన, చాపల, సర్వతోముఖ, పరశబ్ద గ్రాహక, రూపాకర్షణ, క్రియాగ్రహణ, దిక్ ప్రదర్శన, ఆకాశకర, జలద రూప, స్తబ్దక మరియు కర్షణ. ఈ యంత్ర సర్వస్వం ఆధునిక పాశ్చాత్య వైమానిక విద్యావేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో ఎన్నో సంస్థలు, వ్యక్తులు వేదాలలో చెప్పబడిన విద్యను గురించి అధ్యయనం మొదలుపెట్టి మధ్యలోనే ఆగిపోతున్నారు. దీనికి ముఖ్య కారణం తగిన ఆధార గ్రంథాలు మన ప్రభుత్వాల అలసత్వం వల్ల నాశనమవ్వడం, ప్రోత్సాహకాలు సరిగ్గా అందకపోవడం, ప్రభుత్వాలకు అధికారులకు ఇవేవీ పట్టకపోవడం అని చెప్పాలి. ఇప్పటి అధునాతన టెక్నాలజీ కోసం, వాటి అభివృద్ధి కోసం కొన్ని లక్షల కోట్ల ధనం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల వారు ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చులో కొద్ది మొత్తం మన వేదాలలో పేర్కొనబడిన ఇటువంటి విద్యలపై వెచ్చిస్తే మన భావితరాల వారికి ఎన్నో ఆవిష్కరణలు అందించడమే కాకుండా నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో చెడు పరిణామాలకు ఒక పరిష్కారం దొరకకపోదు. ఇప్పటికైనా మన ప్రభుత్వాలు, ప్రైవేటు రంగాల వారు ఇలాంటి పరిశోధనలు చేయాలని ఆశిస్తూ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.